ఏంటి మాస్క్ పెట్టుకున్నాడు వీడు కూడా అయిపోయాడు అనుకోమాకండి. ఏంటంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అనే ఒక ఆ స్కామ్ని ఇలా బస్ట్ చేద్దాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రియల్లీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అని చెప్పి 10,000 రూపాయలకి చైనాలో తయారవుతూ ఉంటే దాని మీద ఇంకొక 8,000 రూపాయలు మన గవర్నమెంట్ ట్యాక్స్ వేసి మళ్ళీ దాని మీద ఒక 10,000 ప్రాఫిట్ వేసుకొని 30,000 అమ్మారు ఆ మధ్య. ఇప్పుడు 1,50,000 1,80,000 దాకా కూడా వెళ్ళారు. కానీ అమాయక ప్రైజులు ఏంటంటే ఆక్సిజన్ హాస్పిటల్లో దొరకట్లేదు, బెడ్లు దొరకట్లేదు అని చెప్పి తగ్గొనేసుకున్నారండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు. నేను కూడా చెప్పాను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని పెట్టుకోండి అని. కానీ ఈరోజు కొంచెం మార్కెట్ ఫ్రీ అయినట్టుంది, 50,000కు దొరుకుతున్నాయి. సర్లే అని చెప్పి 50,000 పెట్టి ఒకటి తెప్పించాం. తెప్పించి దాన్ని చూసిన తర్వాత అర్థమైన పరిస్థితి ఏంటయ్యా అంటే 7 లీటర్లు అని చెప్పి మీకు స్పెసిఫికేషన్ ఇస్తారు. 7 లీటర్లు ఫ్లో వస్తుంది, 7 లీటర్ల వరకు ఆక్సిజను ఇబ్బంది వచ్చినా అది కాపాడేస్తుంది అని చెప్పి నేను కూడా నిన్నటిదాకా అదే భ్రమలో ఉన్నా. అది ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే 7 లీటర్ల మీద అంటే ఐసీయూకి వెళ్ళే 90% పేషెంట్ని కాపాడేయచ్చు అని చెప్పి భావించి అందరిని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెచ్చిపెట్టుకోండి ఇంకా తప్పదు అని చెప్పి నేను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీకు చూపిస్తాను. ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మెషిన్ అండి. ఇక్కడ చూసారా 90% 1 లీటర్ పర్ మినిట్. 1 లీటర్ మనం పెట్టినప్పుడు 90% వస్తుంది ఆక్సిజన్. అంటే ఇప్పుడు మనం సిలిండర్లోంచి ఇచ్చే ఆక్సిజను 90% ఇస్తారు. 1 లీటర్ పెట్టినప్పుడు 90 వస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఈ మిషన్ 7 లీటర్ వరకు పెట్టినప్పుడు కూడా 90 వచ్చేస్తేమో, సిలిండర్లు రోజు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి ప్లగ్ పెట్టి ఆన్ చేసి సింపుల్గా ఇట్లా మాస్క్ పెట్టుకొని కూర్చుంటే 7 లీటర్ల వరకు మనకు ఇబ్బంది లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పెద్ద స్కాము, జనాల అమాయకత్వంతో ఆడుకోవటం. ఇప్పుడు దీన్ని నేను ఫ్లో మారుస్తాను, అక్కడ ఏం జరుగుద్దో చూడండి. 2 లీటర్లో 65% ఆక్సిజన్ వస్తుంది. 2 లీటర్లు పెట్టినప్పుడు 90% ఆక్సిజన్ రాదండి. 2 లీటర్లో 65 వస్తుంది. 3 లీటర్లు పెట్టినప్పుడు 55 వస్తుంది. 55% కాన్సన్ట్రేషను వస్తుంది. 4 లీటర్లు పెట్టినప్పుడు 45% ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. 5 లీటర్ పెడితే 40% ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. 6 లీటర్ పెడితే 35% ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. 7 లీటర్ పెడితే 30% ఆక్సిజనే వస్తుంది. మన ఇప్పుడు ఊళ్ళో పొల్యూషన్ లేని చోట, ఎటువంటి పొల్యూషను లేని చోట కూడా 28% ఆక్సిజన్ ఉంటుందండి. ఎటువంటి పొల్యూషన్ లేని చోట కూడా 28% ఆక్సిజన్ ఉంటుంది. అంటే 1,50,000 2 లక్షలు ఈ మధ్య బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేవన్నీ కూడా నెబులైజర్ పెట్టుకున్నట్టు అనమాట. మనకి నెబులైజర్ పెట్టుకొని స్పీడ్గా ఆక్సిజను ఫోర్స్గా పంపిస్తున్నట్టు నెబులైజర్ కింద పనికి వస్తాయి తప్ప 1 లీటర్ దాటిన తర్వాత ఇవి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కాదు, నెబులైజర్లు. 2,500 రూపాయలకు అమెజాన్లో దొరుకుతాయి నెబులైజర్లు, ఈక్వలెంట్ నెబులైజర్లు అనమాట. ఇది ఒక పెద్ద స్కామ్. మళ్ళీ దీనికి ఒక బ్లాక్ మార్కెట్. మహా అయితే 1 లీటర్ వరకు కొంతలో కొంత ఆక్సిజన్ బెడ్ దొరికే వరకు 1 లీటర్ వరకు ఇది ప్రొడక్షన్ ఇస్తుంది. దీనికి మహా అయితే 20,000 రూపాయలు పెడతాం కూడా ఎక్కువ. చైనాలో 10,000 ఇక్కడికి తీసుకొచ్చి అన్నీ వేసి ఇప్పుడు ఎట్ట ట్యాక్సులు కూడా ఎత్తేసారు కదా, 15,000 రూపాయలు 20,000 రూపాయలు అయితే మాత్రమే దీన్ని కొనుక్కోండి. అంతకు మించి అయితే మటుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనొద్దు, ఎటువంటి ఉపయోగం లేదు. దీన్ని మీరు ఆక్సిజన్ బెడ్ ఎతికే వరకు ఏమీ లేని చోట ఎంపల చెట్టు మహావృక్షం అంటూ ఉంటారు ఊళ్ళో సామెత, అట్లా దీన్ని ఎమర్జెన్సీ పర్పస్లో ఇంకేమీ దిక్కు లేదు అనుకుంటే మన గౌట్నిల్లో డెక్సోనానో ఎట్లా మాట్లాడుకున్నామో ఇంకా తప్పని పరిస్థితుల్లో అట్లాగే దీన్ని వాడుకోండి తప్ప దీని మీద డిపెండ్ అయ్యి నాకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఇంట్లో ఉంది, ఇంక నాకు ఇబ్బంది లేదు, నాకు బెడ్ అవసరం లేదు అని చెప్పి మటుకు బ్రాహ్మణలో ఉండమాకండి. ఎందుకంటే సివియర్ పేషెంట్కి ఒక్కోసారి 20 లీటర్లు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎన్ఐవి మీద. అది 90% ఆక్సిజన్. జనరల్గా 10 లీటర్ల మీద ఒక్కోసారి 5 to 7 days పెట్టాల్సి వస్తుంది. అది 90% ఆక్సిజన్. దీనిలాగా 15 లీటర్ అంటే నాకు తెలిసి ఇది మామూలు రూమ్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ కంటే తక్కువ ఇస్తుందేమో. కాబట్టి ఈ స్కామ్ మటుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుక్కునేవాళ్ళు ఇది మటుకు దృష్టిలో పెట్టుకోండి. 1 లీటర్ ప్రొడక్షన్ చేసే దీనికి లేదంటే ఓ పని చేయొచ్చు. మీకు ఆక్సిజన్ ఇట్లాంటివి అనుకోండి, ఎన్ఐవి మనకు అర్జెంటుగా అవైలబుల్ లేదు, ఒక 20 మెషిన్లు ప్యారలల్గా కనెక్ట్ చేసి ఒక్కొక్కటి 1 లీటర్ మీద పెట్టి 20 లీటర్లు వస్తుంది అనమాట. అప్పుడు ఫ్లో ఆ టైప్లో వాడుకోవచ్చు తప్ప 1 లీటర్ దాటిన తర్వాత సింగిల్ మెషిను పేషెంట్కి ఇది ప్రొటెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ స్కామ్ మీద కూడా పెద్ద బ్లాక్ మార్కెట్ అయింది. రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ దెబ్బేసాం, స్టెరాయిడ్లు యాంటీబయాటిక్లు అయిపోయాయి. దయచేసి ఇక మన ఫాలోవర్స్ ఏంటంటే నెక్స్ట్ దీని మీద పడిపోదాం. దారుణమైన మోసం అనమాట ఇది, అత్యంత దారుణమైన మోసం, చైనా వాడు మోసం అనుకుందామా? లేకపోతే ఈ విషయం పేషెంట్లకు అర్థం కాక నిలువున మనం మోసపోతున్నాం అనుకోండి. ఎందుకంటే నేను కూడా మోసపోయా కదా, ఇప్పుడు 50,000కి సరే 30,000 పోతే పోయినాయి, సరే మేమంటే అఫోర్డబుల్ చేయగలుగుతాం. దయచేసి మీరు మటుకు దీన్ని నమ్ముకోవద్దు. నా ఫాలోవర్స్కి ఇచ్చే క్లియర్ అడ్వైజ్ ఏంటంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 20,000 దాటితే కొనొద్దు. ఓకే, ఆ బ్లాక్ మార్కెట్ బంద్ చేపిద్దాం. 20,000కు దొరికితే ఓకే స్టాండ్ బై ఉంటుంది 1 లీటర్ ఎమర్జెన్సీ పర్పస్లో అనుకుందాం. అంతే తప్ప దీనికి 50,000 1,00,000 1,50,000 1,80,000 ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. ఇక నుంచి ఈ బ్లాక్ మార్కెట్ ఆగద్దాం. ఓకే, ఉపయోగం పెద్ద ఏం లేదు, దీనికంటే సిలిండర్ ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.